ఎవరి కూడా లేవు. ఓకే, అంటే విజయ్ గారి యాక్టింగ్ గానీ ఆ విజువల్స్ గానీ ఎలా ఉంది? ఫైన్ బ్రో, బాగానే ఉన్నట్టు. కూడా సినిమా అంతా లాగ్ ఉంది, బోరింగ్ ఉంది అంటున్నారు, నిజమేనా? లాగ్ అంటే ఉంది బా, ఎందుకు లేదు, లాగ్ ఉంది కానీ చూడొచ్చు. అంటే విజయ్ గారి యాక్టింగ్ పరంగా ఎట్లా ఉంది? ఇంకా బాగుంది. స్నేహ క్యారెక్టర్ గానీ మన ధోని సిఎస్కే టీమ్ గా అనిపించింది అంట కదా. టీమ్ అనిపించింది అంటే టీమ్ మాత్రమే అనిపించింది. ఇంకా ఫైన్, పర్లేదు, చూడొచ్చు. ఇంట్రొడక్షన్ సీన్ లో విజయకాంత్ గారిని గుర్తు చేయడం జరిగింది, కెప్టెన్ విజయకాంత్ గారిని. సో దాని తర్వాత ఏమిటి అంటే మూవీలో ప్రభుదేవా గారి రోల్. సో ఫస్ట్ టైం ప్రభుదేవా గారి పైన కోపం వచ్చేసింది, మంచి డాన్సర్, దాని తర్వాత ఒక లవ్ ఫీల్, లవ్ మూవీ గా చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఇందులో మిస్టేక్ ఏమి అంటే విలన్ విలన్ రోల్ ఉంటుంది, హెయిర్ స్టైల్ కంప్లీట్ బాగా వేసారు. అండ్ ఇది కడిసి పడమా విజయ దళపతి వాళ్ళేలా దాని పాతదే ఇల్ల రొమ్మ నటిగా పడము ఒడుదడే ఇల్ల మరుపటి పాతం పోదు. సో దిస్ ఇస్ దట్స్ వై ఐ కేమ్ హియర్ దిస్ ద లాస్ట్ ఫేస్ దట్స్ వై ఐ కేమ్ హియర్ హియర్ వన్ సిమిలారిటీ ఐ యామ్ గోయింగ్ టు టెల్ ద సిమిలారిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ విజయ దళపతి. సో విజయ్ గారి సినిమాని, ఖుషి సినిమాని రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అట్ ద సేమ్ టైం ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ విజయ్ గారు హిట్ చేయాలని కెరియర్ లో సెటిల్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఇప్పుడు పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇదే పొలిటికల్ కెరియర్ లో డిప్యూటీ సీఎం మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం తలపతి విజయ్, ఐ డోంట్ నో. బట్ మోర్ ఓవర్ ద తమిళనాడు ఎంటైర్ తమిళనాడు పాలిటిక్స్.